మావోయిస్ట్ ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు సడన్గా కాషాయంగా ఎట్లా మారిపోయేది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించినప్పుడు కమ్యూనిస్టులు కల్చరల్ విషయాన్ని నెగ్లెక్ట్ చేశారు. అంటే ఒక ఈగో, ప్రతి ఒక్కడు నేను చెప్పేదే కరెక్ట్ అనేటువంటిది ఒక పరిస్థితి వచ్చింది. ఆ విధంగానే మనకు కమ్యూనిస్ట్ పార్టీలో ఎన్ని స్ప్లిట్లు చూస్తాం. భవిష్యత్తులో ఈ లాల్ ఐక్యత సాధ్యమవుతుందా? ఎంతవరకు మన కమ్యూనిస్ట్ సోదరులు డీకాస్ట్ అయి డీ క్లాస్ అయి వస్తారు అనేటువంటిది ఒక సీరియస్ విషయం. నీల్ లాల్ కలయిక అని అట్లా కాకుండా దళితుల నాయకత్వంలో రెండింటిని కంబైన్ చేస్తూ, అంటే మార్క్సిజాన్ని అంబేద్కరిజాన్ని కంబైన్ చేస్తూ ఒక నూతన ఉద్యమం అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రెడ్డి లేకపోతే ఒక కమ్మ లేకపోతే ఒక బ్రాహ్మీణు లేకపోతే ఒక వెలమ, అంటే నేను నా కులంని గొప్పగా చూసుకుంటాడు అనమాట. అంటే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తను దోపిడీదారుడుగా గర్వపడాడు. అది మన భారతదేశంలోనే ఉంది దరిద్రానికి, అది సిగ్గుపడాల్సినటువంటి విషయము. మొన్న ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి చాలా నీచమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిండు, కానీ ఎంతమంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు దాన్ని ఖండించారు, ఇది తప్పు అని ఒక్కడైనా చెప్పిండా? ఎందుకు ఈరోజు ఒక మాదిగనో ఒక మాలనో లేకుంటే ఒక బీసీనో ఎవరైనా ముందుకు పెట్టి ఈ అగ్రకులాల వాళ్ళు సపోర్ట్ చేసి ఈ రాజకీయాలను బలోపేతం చేయరు? ఈరోజు దళిత ఉద్యమము దళిత బహుజన ఉద్యమాలు ఒక సాచ్యురేషన్ పాయింట్కి వచ్చినాయి, అంటే అక్కడ ఆగిపోయినాయి. సోషల్ జస్టిసు సామాజిక న్యాయం అనేటువంటి పదాలు ఒక ఆల్మోస్ట్ ఒక ఊత పదాలుగా అయిపోయినటువంటి ఒక పరిస్థితి మన ముందు ఉంది. అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పాడు, మనకు బ్రాహ్మణిజము క్యాపిటలిజము మన శత్రువు. మార్క్సిస్టులతో జనసంఘ, అంటే జనసంఘతో మార్క్సిస్టులు కలవడం అనేటువంటిది, అంటే అది అంటే చరిత్రలో చాలా పెద్ద తప్పు జరిగిందని నేను పర్సనల్గా భావిస్తున్నాను. ఇప్పుడు మోదీ చేస్తున్నటువంటి ఒక యూనిక్ ఈ ఏంది అని అంటే, ఇప్పుడు ఈ హిందుత్వానికి క్యాపిటలిజాన్ని జోడించడం అన్నమాట. ఇది డెడ్లీ కాంబినేషన్. డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీనే వాళ్ళు క్రియేట్ చేసి ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి అన్నిటినీ కూడా ప్రైవేట్ రంగానికి ఒప్ప చెప్తున్నటువంటి పరిస్థితి.